కార్యాలయం ముందు బైఠాయించి వెంటనే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాలు కొండయ్య ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. తాము జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఈరోజు ఈఓఫుల్లో ఉన్న భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని 3 జిల్లాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు నుంచి వచ్చిన తెలుగు మరియు హిందీ భాషా పండితులు గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ అప్గ్రేడ్ చేసినటువంటి పోస్టు సైతం గత నెల నవంబర్ 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 19,000 మంది పదోన్నతులు పొందితే కొన్ని రకాలైనటువంటి సంఘాల యొక్క కుయుక్తుల వల్ల, ప్రాప్త సంఘాల యొక్క ఒక దురుద్దేశ విధానం వల్ల ఈ భాషోపాధ్యాయుల పదోన్నతుల్లో అర్హతలు మార్చడం వల్ల కొంతమంది అర్హత లేనటువంటి ఎస్టీటీలు పదోన్నతుల్లో చొప్పించడం జరిగింది. దీనివల్ల నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి, న్యాయం కలిగినటువంటి, న్యాయమైనటువంటి, నిజమైనటువంటి భాషోపాధ్యాయులకు ఈరోజు అన్యాయం జరిగింది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో దాదాపు 7% అంటే 1,300 మంది భాషోపాధ్యాయులు ఎటువంటి ఆధారం లేకుండా, కనీసం వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఎల్పి పోస్టు కూడా వాళ్ళకు లేకుండా, ఎటువంటి అంటే ఎన్నికైనటువంటి విధానానికి విరుద్ధంగా ఎక్కడో క్రాఫ్ట్ పోస్టులోనో, డ్రాయింగ్ పోస్టులోనో, ఎడిట్ పోస్టులోనో ఈరోజు నా భాషోపాధ్యాయ బంధువులు పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా జరగని న్యాయం తొలిసారిగా ఈ వైసీపీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలువ వల్ల మాత్రమే ఇంత గొప్ప కార్యము పూర్తి అయిందనేటువంటి ఆ సత్యాన్ని ప్రతి ఒక్క భాషోపాధ్యాయుడు తెలుసుకున్న పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇదే ఉద్దేశంతో, ఇదే మనస్సుతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం సభాముఖంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అయ్యా, దయచేసి మేము ఎటువంటి నిరసనలు తెలిపినప్పటికీ కూడా కేవలము మీ దృష్టిలో పడడానికి, మీరు మీ దృష్టిలో పడితే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్యాప్టో సంఘాలకు మాకు అన్యాయం చేసినటువంటి, మా సంఘాలుగా చెప్పుకున్నటువంటి కొన్ని సంఘాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమంగా తెలియజేసుకుంటూ దయచేసి ప్రభుత్వం మన్నించి మా యొక్క మిగిలినటువంటి భాషోపాధ్యాయ బంధువులందరినీ కూడా కేవలము 11,000 చేసేటువంటి మీకు 1,300 ఏమీ కావు. దయచేసి ఒక్కసారిగా వాళ్ళు ఎప్పుడో 2001లో కావాల్సిన పదోన్నతులు ఈరోజు పొందుతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకు పదోన్నతులు కలిగించాలని ఈ సభాముఖంగా ఈ మహిళా భాషోపాధ్యాయుల యొక్క కోరికను మన్నించి మీరందరూ కూడా తప్పక వాళ్ళకి పదోన్నతులు కలిగించాలని చెప్పేసి రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరఫున మీకు ఈరోజు వినవించుకుంటూ తెలియజేసుకుంటామని చెప్పేసి మీకు వినవించుకుంటాను. ధన్యవాదాలు. పండితులకు వెంటనే అప్గ్రేడేషన్, ప్రమోషన్.